మీరందరూ ఈరోజు కష్టపడడం వల్ల, ముఖ్యంగా ఇంతకుముందు మా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి ఒక మాట చెప్పిన ఆనాడు గోబెల్స్ ఏ విధంగా ప్రచారం కల్పించిండో, ఈనాడు మన ప్రభుత్వం మన పార్టీ అధికారంలోకి రావడానికి మా గౌడన్నలు గ్రామాన ఈదుల్లోకి వచ్చిన వాళ్ళకు కానీ తాటి చెట్ల మధ్యలో వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ రావాలి అని వాళ్ళు ప్రచారం కల్పించారు. అందుకే అద్భుతమైన ప్రచారం చేయడంలో నైపుణ్యం ఉన్న మా గౌడన్నల సామాజిక వర్గం నుంచే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మదియాస్కి గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఎందుకంటే ప్రజలతో సత్సంబంధాలు ఉండి మనసులో మాట బయట పడేది ఈదుల్లోనే అని నేను బలంగా నమ్ముతా. ఏది లోపల ఉన్నా మొదటి ముంత కాకపోయినా రెండో ముంతకు వచ్చేవరకల్లా దాపరికం లేకుండా మా గౌడన్నల ముందు బయటపడేది ఇక్కడనే. వాళ్ళు కూడా ఏదన్నా చెబితే సమాజం అంతా ఎక్కువ నమ్ముతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కుల వృత్తులకు చేతి వృత్తులకు గౌరవం దక్కుతుంది, బలహీన వర్గాల గౌరవం పెరుగుతుంది అని చెప్పి గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం కల్పించడంతో ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి మారు పేరు. సర్దారు సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతంలో ధర్మభిక్షం పేరు తెలియని వాళ్ళు లేరు. బాలాగౌడ్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మోహన్ గౌడ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు. అదే కాదు, ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు వచ్చినా, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటైనా, ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు రావడానికి కారణమైన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు పునాదులు పడ్డ పెద్దలు దేవేందర్ గౌడ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ప్రాణహిత ప్రాంతం నుంచి చేవెళ్ళ వరకు వారు పాదయాత్ర చేసి ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి అని అంటే ఎత్తిపోతల పథకం చేపట్టాలి అని, అదేవిధంగా ఈ ప్రాంతంలో పేదలకు వేలాది ఇండ్ల పట్టాలు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వారు వేసిండ్రు. అదేవిధంగా ఈ వేదిక మీద చాలామంది మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, గౌడన్నల పాత్ర మరవలేనిది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బలహీన వర్గాలకు మంత్రులు ఇస్తే పొన్నం ప్రభాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రిగా చేయడం జరిగింది. అదేవిధంగా రెండు శాసనమండలి అవకాశాలు వస్తే మహేష్ గౌడ్ గారికి శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మొన్న జరిగిన నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లలో బీసీ కార్పొరేషన్కి శ్రీకాంత్ గౌడ్ను మనము కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించినాం. అదేవిధంగా మధు యాస్కి గారిని క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది. మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది. తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనై చనిపోతున్నారు, వాళ్లకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్టు శిఖరం ఎక్కిన మాలోతు పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాల్లో ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు, ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ్య రక్షణ కవచం పేరు మీద 10,000 పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నాను.
ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ అనుభవం ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అడుగంటి పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్లను ముఖ్యంగా చాకలి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, గౌడన్నలు, గీత కార్మికులు వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించారు. ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల సాధ్యమైంది.